హాయ్ అండి అందరికీ. ఎప్పుడైనా అనపకాయల కూర తిన్నారా? ఈరోజు మా ఇంట్లో అనపకాయల కర్రీ. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని చెక్క, లవంగా, యాలకులు, మసాలా అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత ముందుగా టమాటాలు, ఉల్లిపాయలు ఇలా చిన్నగా చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా అంతా కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి ఈ పేస్ట్ అంతా వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా పేస్ట్ పట్టుకున్న దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే పేస్ట్ చేసుకున్న అల్లం పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పేస్ట్ వేసుకున్నాక ఇది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని బాగా ఉడికించుకోవాలి. టమాటా మరియు ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయి బాగా ఉడికేలాగా చూసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయినాక ఇందులోకి పసుపు మరియు కారం తగినంత వేసుకోవాలి. మన రుచికి సరిపడినంత వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఇందులోకి ఉప్పు కూడా వేసుకోవాలి. మన రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అంతా ఇలా దగ్గర పడేటట్లుగా ఉడికించుకోవాలి. ముందుగా మనము అనపకాయలలో నుంచి అనపకాయల్ని తీసుకొని ఇట్లా నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అనప గింజలు ఇవి చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ టమాటా పేస్ట్ అంతా ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి తగినంత నీళ్ళు పోసుకోవాలి. మనకి సరిపడ గ్రేవీ తగ్గట్టుగా మనం నీళ్ళు పోసుకోవాలి. కొంచెం చారులాగా చేసుకోవాలి అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పడుతుంది, లేదు గ్రేవీలాగా అయితే కొంచెం తక్కువ నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత కలుపుకొని ఈ అనప గింజల్ని వేసుకొని బాగా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ వచ్చేలా చేసుకోవాలి. అంతే అండి, ఇక మంచి టేస్టీగా ఉండే అనపకాయల గింజల కూర రెడీ. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.